హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పాన్ కార్డుపై కొన్ని ఆల్ఫాబెట్స్ మరియు కొన్ని నెంబర్స్ కలిసి మొత్తం 10 అంకెలు ఉంటాయి. అసలు ఈ 10 అంకెల యొక్క అర్థం ఏమిటో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాన్ కార్డ్ అంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్ అని అర్థం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఆదాయ పన్ను శాఖ వారు ఈ పాన్ కార్డ్ని ఇష్యూ చేస్తారు. ఈ పాన్ కార్డ్ మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, మన అకౌంట్లో ఎక్కువ మొత్తంలో అమౌంట్ డిపాజిట్ చేయడానికి, ట్రేడింగ్ చేసేవారికి డీమార్ట్ అకౌంట్ తప్పనిసరి. సో డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, ఇంకా రకరకాల ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి ఇది తప్పనిసరి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జారీ చేసే ఈ పాన్ కార్డుపై 10 అంకెలు ఉంటాయి. ఈ నెంబర్నే పర్మనెంట్ అకౌంట్ నంబర్ అని అంటారు. మనం వ్యక్తిగతంగా తీసుకున్నా లేదా ఒక సంస్థ తీసుకున్నా పాన్ కార్డులో ఈ 10 అంకెలతో కూడిన నెంబర్ ఉండడం మాత్రం తప్పనిసరి. అయితే చాలామందికి ఈ 10 అంకెల గురించి ఏమాత్రం తెలియదు. పాన్ కార్డులోని ఈ 10 అంకెల్లో ఒక్కో డిజిట్కు ఒక్కో అర్థం ఉంటుంది. అందులో ఉండే నెంబర్లకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ విషయాలు ఏవి మనం అంతగా పట్టించుకోం. పాన్ నంబర్లోని మొదటి 3 డిజిట్స్ 3AA నుండి 3ZZ వరకు, అది కూడా ఆల్ఫాబెటిక్ సిరీస్గా ఉంటాయి. ఇక 4వ నెంబర్ పాన్ హోల్డర్ యొక్క స్టేటస్ని తెలియజేసే విధంగా ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ వారు పాన్ కార్డ్ని వివిధ సంస్థలతో పాటు వ్యక్తులకు కూడా ఇష్యూ చేస్తుంది. పాన్ హోల్డర్ స్టేటస్ను బట్టి పాన్ నెంబర్లో 4వ అంకె ఉంటుంది. పర్సనల్గా అంటే వ్యక్తిగతంగా పాన్ కార్డ్ తీసుకునే వారికి 4వ లెటర్ పి అని ఉంటుంది. కంపెనీ అయితే సి అని, లోకల్ అథారిటీకి ఎల్ అని, పార్ట్నర్షిప్ ఫామ్కు ఎఫ్ అని, ఇలా 4వ లెటర్ వారి ఐడెంటిటీని బట్టి 10 రకాల ఆల్ఫాబెట్స్ని కలిగి ఉంటుంది. ఇక పాన్ నంబర్లో 5వ లెటర్ ఆ వ్యక్తి యొక్క పేరు లేదా అతని ఇంటి పేరులో మొదటి అక్షరంగా ఉంటుంది. ఇక పాన్ నంబర్లో 6 నుండి 9వ అంకె వరకు 0001 నుండి 9999 అంకెల మధ్య నంబర్స్ ఉంటాయి. పాన్ నంబర్లోని చివరి 10వ లెటర్ను ఆల్ఫాబెటిక్ చెక్ డిజిట్ అని అంటారు. ఈ 10వ లెటర్ని మొదటి 9 లెటర్లకు ఒక ఫార్ములా అప్లై చేసి చివరి డిజిట్ను కంప్యూటర్ జనరేట్ చేస్తుంది. ఇది ఆల్ఫాబెట్స్లోని ఒక లెటర్గా ఉంటుంది. ఈ విధంగా ఆ పర్సన్ పేరు, ఇంటి పేరు, అతను వ్యక్తిగతంగా అప్లై చేసుకున్నాడా లేదా ఏదైనా వ్యాపార సంస్థ తరపున అప్లై చేసుకున్నాడా అనే వివరాలను బట్టి ఈ 10 డిజిట్స్ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేస్తుంది.